Garuda Express, an international courier service. గవర్నర్ ఎప్పుడు పిలిచినా రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు తప్పక హాజరవుతారు. కానీ రాజ్భవన్లో రీసెంట్గా జరిగిన ఇఫ్తార్ విందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డుమ్మా కొట్టారట. ఇప్పుడంతా తెలుగు తమ్ముళ్ళు దాని గురించే చెవులు కొరుక్కుంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విందుకు హాజరయ్యారు. కానీ బాబు మాత్రం ఏదో అర్జెంటు పని ఉందని ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తిని పంపారని చెప్తున్నారు. చంద్రబాబు విశాఖపట్నం ఉండటం వల్లే బిందువు రాలేకపోయారని చెప్తున్నా అసలు కారణం మాత్రం వేరే ఉందంటున్నారు తెలంగాణ టీడీపీ నాయకులు. అయితే విశేషం ఏంటంటే ఇదే విందులో గవర్నర్ తాను ఉపరాష్ట్రపతి పదవిని ఆశించడం లేదని చెప్పుకొచ్చారు. అయితే కొందరు నాయకులు చెప్తున్నట్లు తాను ఎవరికీ అపాయింట్మెంట్ ఇవ్వటం లేదన్న వ్యాఖ్యలు కూడా ఆయన ఖండించారు. గవర్నర్ మాటలకు చంద్రబాబు రాకపోవటానికి ఏమైనా లింక్ ఉందా అని ఆలోచిస్తున్నారు, అనుమానిస్తున్నారు కొంతమంది తెలుగు తమ్ముళ్ళు. సరే, ఏదేమైనా ఈ మధ్య గవర్నర్కు బాబుకు పట్టం లేదని మరికొంతమంది చెవులు కొరుకుంటున్నారు. ఈ విందుకు తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా రాకపోవడం విశేషం. ఈ మధ్య ఆయనకు పదవీ గండం ఏర్పడింది. ఇక ఇరు రాష్ట్రాలకు చెందిన మండలి, శాసన, అధికార గణం ఈ విందులో రుచికరమైన వంటకాలను ఆరగించారు. ఎవరొచ్చినా రాకపోయినా టేస్ట్ టేస్టే కదా.